हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु मन सालून लो ओका मंची हेयर पैक अनेदी चूद्दामु। ई हेयर पैक तो मन जुट्टु अनेदी नेचुरल गा कलर चेसुकोवच्चु, हेयर फॉल कूडा कंट्रोल अवुतुंदी, जुट्टु अनेदी ओत्तुगा पेरगडानिकी चाला बागा यूज अवुतुंदी। दानिकी कावाल्सिंदी बीट्रूट। बीट्रूट नी ओकटि तीसुकोनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। బీట్రూట్ మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనము రైస్ని మెత్తగా ఉడికించుకుందాము. ఇలాగ మెత్తగా ఉడికించుకొని దీన్ని చల్లారనివ్వాలి. రైస్ మన జుట్టు సమస్యలను తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఓ మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ పెరుగును కూడా యాడ్ చేద్దాము. పెరుగు మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, హెయిర్ని స్మూత్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది. తలలోని వేడిని తగ్గించి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మెత్తగా ఉడికించుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. రైస్ అనేది మన హెయిర్ని ఒత్తుగా చేయడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి, డ్రైగా రఫ్గా ఉన్న హెయిర్ని స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్కి కావాల్సిన పోషకాలని ఇది అందిస్తుంది. ఈ మొత్తాన్ని మనము కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు అనేది ఒత్తుగా పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మన హెయిర్కి న్యాచురల్గా కూడా ఇది కలర్ని అందిస్తుంది. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకునే దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాము. అది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మన హెయిర్ని స్మూత్ చేస్తుంది, జుట్టు రాలడాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని ఒత్తుగా పెంచడానికి, డ్రై హెయిర్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనం బాగా కలుపుకొని మన హెయిర్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి కూడా ఈ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.